గుంటూరు జిల్లా మంగళగిరి నాంచరమ్మ చెరువు వద్ద నూతనంగా నిర్మించిన రామనాథం చినకోటయ్య శివపార్వతమ్మ వృద్ధ మహిళ ఆశ్రమాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆశ్రమంలో గత వారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో అర్హులైన వృద్ధులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజంలో మనిషి స్వార్థపరుడై మానవ సంబంధాలు చాలా వరకు తగ్గిపోతున్నాయని, కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నమై ఉమ్మడి కుటుంబాలు లేకుండా పోయాయని అన్నారు. వృద్ధాప్యం దేశ సంపద అని, పెద్దల అనుభవాలు ఆచార వ్యవహారాలు భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు మునగల మల్లేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు సంకే సునీత, చేనేత నాయకులు రామనాథం పూర్ణచంద్రరావు, పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతినిధి దీపాల సాంబశివరావు, ఆశ్రమం ప్రతినిధులు రామనాథ భారత్, కిరణ్, వెంకట నాగేశ్వరరావు, ఆశ్రమం అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు గారి కళ్ళ పరీక్షలు చేయించి కళ్ళలో ఇవ్వటం అని అయితే అది చాలా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట అయితే చెప్పి కదా చదువుకుంటుంది, కూడా చదువుకుంటున్నట్టు కాదు వైఎస్ఆర్ కంటిన్యూ అని చెప్పేసి పథకాన్ని పెట్టి పెద్దలకి కళ్ళ పరీక్షలు చేయించి కళ్ళజోడు ఉచితంగా ఇప్పుడుతా ఉన్నారు. మందులు దానికి ఏమైనా గట్టిగా అది ప్రభుత్వం చేస్తా ఉంది, కానీ ఒక వ్యక్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి చేయటం అని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. బహుశా నేను అనుకోవడము అది వృత్తిని బట్టి వచ్చింది. పద్మశాలిలో చేనేత వృత్తి అనేది సమాజానికి సంబంధించేటువంటి వృత్తి. ఆ వృత్తి చేసేటప్పుడు కోములు కానివ్వండి దారాలు కానివ్వండి అవి చూసి చూసి ఆ వయసు మీద పడినప్పుడు కంటి చూపు తగ్గితే ఆ బాధ్యతతో ఆ కుటుంబ సభ్యుడికి కానివ్వండి వెంకటేశ్వర గారికి కానివ్వండి స్వయంగా తెలుసు కాబట్టి బహుశా కంటి దాని మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ పరీక్షలు చేయించి దానితో పాటు వృద్ధులు కూడా అయిపోతా ఉన్నారు. ఆ వృద్ధియే కాకుండా బయట ఏమన్నా చదువుకోవాలన్నా చూడాలన్నా నడవాలన్నా దేనికైనా కూడా కళ్ళతో రావాల్సిందే కదా పెద్ద చెప్పారు. అవయవాల అభివృద్ధి కూడా కంటి కన్ను అనేది చాలా ప్రధానమైనటువంటి అవయవాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఎక్కువగా ఉంది అని చెప్పి పెద్దలు చెప్పారు, మనందరికీ కూడా తెలుసు. సో పేదరికంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా కంటికి ప్రతి నెల కూడా ఆయన ఈ వృద్ధులకి పరీక్షలు చేయించి కళ్ళు ఇవ్వడం అని అంటే చాలా చాలా గొప్ప మనం చెప్తేనే అది సాధ్యపడుతుందనే విషయాన్ని మనం ఎవరు మర్చిపోకూడదు.